రావయ్యా, అరే రా రా నాయన, సమయానికి వచ్చావయ్యా. ఇవాళ మా పంచాయతీకి ఒక గొడవ ఒకటి వచ్చింది, చిత్రమైన గొడవ. మరి నువ్వు చదువుకున్న ఓడివి, పట్నం తెలివితేటలతో ఆ గొడవను మరి ఎలా ఎడగొడతావు? గొడవేటో చెప్పు పంతులు. అదే ఇదిగో మంగమ్మని చాలా పేద పిల్ల, దీన్ని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి అదిగో ఆ గోపయ్య చేరదీశాట. దాంతో శాస్త్రం ప్రకారం దీనికి నెల తప్పిందట. కానీ దానికి నాకు ఏ సంబంధం లేదు. ఆ తల్లి కావటానికి కారణం నేను కాదు. కావాలంటే ఏ దేవుడి మీద పడితే ఆ దేవుడి మీద కొట్టు, నీ అబ్బాయి గోల చేస్తా. అది మరి ఎలా ఎడగొడతావు ఎడగొట్టు. నిజంగా ఆ పిల్లకు నీకు ఎలాంటి సంబంధం అంటావా? మా అమ్మతోడు, మా అబ్బతోడు, మా తాతోడు, దానికి నాకు ఏ సంబంధం లేదండి. దాన్ని చూసిందే ఇప్పుడు, ఇంక దానికి నాకు సంబంధం ఏంటండి బాబు? అబద్ధం బాబు, వాడు చెప్పేది అంతా అబద్ధం. ఆ పోలేరమ్మ సాక్షిగా నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు బాబు. నోర్మై, అయితే పోలేరమ్మని సాక్షిగా తీసురా. నువ్వేమంటావు? నా వల్ల కాదండి, ఈ అమ్మాయి చెప్పే మాటకు సాక్ష్యం లేనప్పుడు ఆ అమ్మాయి కడుపులో ఉన్న బిడ్డకు ఇతరే తండ్రిని ఖచ్చితంగా చెప్పలేం. కనుక దీనికి ఎలా తీర్పు చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. రండి. కుర్రతనం, అతన అనుభవం ఏం సరిపోద్ది ఇలాంటి గొడవలు ఎడగొట్టడానికి? బోలే పిల్ల చూడు, ఇప్పుడు ఆడి బాబు గురించి నీకు తెలుసునో లేదో నిప్పు. ఎప్పుడు కోసేసినా సరే ఆడు అబద్ధం ఆడదు. మరి అలాంటి కుటుంబంలో పుట్టాడు, ఆడు అబద్ధం ఆడతాడంటే నేను నమ్మను. మరి నీకంటావా, నీ చరిత్ర ఏటో నాకు తెలదు. కాకపోతే నీకు నేను చేసి ఉపకారం ఏంటంటే, కాస్తో కూస్తో ఉన్నా ఈ రకంగా అల్లరి పెట్టి ఏ ఎకరమో అరెకరమో సంపాదిద్దారనే యదో ప్రయత్నం నువ్వు చేసినందుకు మాత్రం నీకు నేనేం జుల్మాన వేయడం లేదు. నీ కడుపులో బిడ్డకి తండ్రి ఎవడో ఊరు వదిలేసి దేశం మీద పడి ఎత్తుకో, వెళ్ళిపో. అక్క అక్క, మొన్న మన తిరణాలో కొన్న లాటరీ టికెట్ కి 5 లక్షలు వచ్చాయి. ఒసే మంగా, నువ్వు ఎంత అదృష్టవంతురాలివే. ఆ డబ్బుతో పొలాలు కొనుక్కోవచ్చు, గొడ్డు గోదా కొనుక్కోవచ్చు, పెద్ద ఇల్లు కట్టించుకోవచ్చు. తప్పకనే తప్పకనే. ఒలే మంగా, నిన్ను కాదన్నకా నుంచి నా మనసు ఎంత విశ్వసలాడిపోయి దిగాలు పడిపోతున్నదో నీకేడు తెలిసే. ఏదో మా మేనమామ 5 ఎకరాలు పొలం ఎత్తాడంటే ఆశపడి కాదన్ననే గాని, నిజానికి నీ మీద ప్రేమ లేక, ప్రేమ లేకపోతే కడుపుతుందేటి? అసలు నిన్ను అన్యాయం చేస్తే ఈ భూదేవత భగవంతుడు నన్ను ఊరుకుంటారేటి? నీ కడుపులో బిడ్డ నా బిడ్డే, నువ్వు నా మడిచివే. అప్పుడు ఆ 5 లక్షలు కూడా నీవే కదూ గోపయ్య. ప్రజలారా, వీళ్ళ సంగతి మీకు తెలిసిందే. మంగ కడుపులో ఉన్న బిడ్డకు గోపయ్య తండ్రి నిరూపించడానికి నేనే ఈ లాటరీ నాటకం ఆడాను. డబ్బు మీద ఆశతో అందరి ముందు నిజం ఒప్పు ఈ గోపయ్యకు శిక్ష ఏమిటో మీరే చెప్పండి. సరే, ఇప్పటిదాకా ఈ గొడవ నువ్వే ఎడగొట్టుకొచ్చావు గనక ఆ తీర్పు కూడా నీ నోటితోటే చెప్పి. ఓ మంచి ముహూర్తానికి ఈ పెద్దలందరి ముందు మంగమెడలో ఈ గోపయ్య తాళి కట్టి తీరాలి, లేకపోతే ఈ ప్రజలందరి చేత ఇతర కాళ్ళు చేద్దాం. బాబు, బుద్ధి వచ్చింది. మీరు ఎప్పుడు కట్టమంటే అప్పుడు మంగమెడలో తాళి కట్టేస్తాను. నా గ్రామ ప్రజలారా, మన ఊరు పుట్టాక ఇవాళ ఒక పెద్ద పండగ రోజు. ఏం చేతంటే, మన హరిబాబు తన బుర్రతోటి ఒక గొప్ప నిజాన్ని బయటెట్టి మరి ఆ అమ్మాయి జీవితాన్ని నిలబెట్టాడు, కుర్రోడికి బుద్ధి చెప్పాడు, ఆయన ఇంటోళం చేశాడు. అంచేత పోబోతున్న మాతరం కంటే 100 ఏళ్ళు బతకవలసిన కుర్రాడు ఇప్పుడు గ్రామంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేసి గ్రామంలో న్యాయాన్ని ధర్మాన్ని నిలబెట్టవలసిందిగా కోరుతూ ఈ కుర్చీలోకి వచ్చి కూర్చోమని, ఈ దండాన్ని తీసుకోమని మీ అందరి తరఫున కోరుతున్నాను. హరిబాబు, బాబు హరి, 10 మంది కోసం పాటుపడే నిన్ను ఆ భగవంతుడు చల్లగా చూడాలి. హారతి తీసుకో. నాకు ఈ హారతి కంటే ముఖ్యంగా కావాల్సింది మీ ఆశీస్సులమ్మా. ఊరందరికీ ఉపకారం చేసి నా లక్ష్యం నెరవేర్చుకోవాలంటే ఆది దంపతులంటే మీ ఇద్దరి దీవెనలు నాకు కావాలి. టిఫిన్ జరపకొచ్చే శాస్త్ర ప్రకారం కాఫీ టిఫిన్ లాగా అయ్యి ఉంటుంది. అదేం కాదయ్యా, పొద్దునే మా అమ్మ నష్టపడలేకొచ్చాను. రామ 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 సీత, రామ 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 సీత,
ఎవడు కూడా దెయ్యం పట్టిందా? ఏమిటి అవతారం? రాత్రి పుచ్చుకుని నాటింకా దిగలేదేమో. నీకేం పోయేకాలం వచ్చిందిరా? ఆ చేతుల్లో నీవు తీసుకెళ్లి పెరటి దొడ్లో పారేసి అదే చేతితో కాఫీ టిఫిన్లు పట్టుకురా. రామచంద్ర ప్రభు నన్ను వెళ్ళండి. ఇది కళా నిజమా? మంచి మాంసాదులే తల్లిదండ్రులుగా భావించే ఇతను ఇలా తయారయ్యాడేమిటి? పెద్ద పులికి మీసాలు తీసేసి పంగనామాలు పెట్టినట్టుంది. ఎలా చూడం ఆయన ముఖం? మతులు పోయి మాట్లాడకండి నాయనలారా. ఈ వేళ నుంచి మనందరం దైవభక్తులు, ఆధ్యాత్మిక చింతనలు పవిత్రంగా గడపాలి. అయ్యా, ఈ విషయంలో మమ్మల్ని వదిలేయండి. కాదు నాయన, ఈనాళ్ళు మనం స్వల్పమైన సుఖాల కోసం, ఆస్తుల కోసం, పదవుల కోసం పాకులాడాం. ఊరు బాధ్యతనంతా యువకుడైన హరికి అప్పగించేశాక ఇక ఈ శేష జీవితాన్ని రామనామస్మరణలో గడపాలి అని నిర్ణయించుకున్నా. ఈ నిర్ణయం స్కీమింగ్ మంచిదే. నేను వస్తాను. ఈవేళ పొద్దున్న మా ఆవిడ అవుతానండి. నేను వెళ్ళాలి. పంతవారం బాయికి పెళ్లి ముహూర్తం పెట్టాలి. ఆగండి, ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యడానికి వీల్లేదు నాయనలారా. నాతో పాటు మీ అందరూ కూడా రామనామ సంకీర్తనంలో పవిత్రంగా బ్రతుకుతారు ప్రభు అని ఆ శ్రీరామచంద్రుడికి నేను మొక్కేసుకున్నాను పదం. అదేమిటి పూజారి గారు, స్వామివారి విగ్రహంలా అలా దిగుసూపోయారు? మా హరిబాబు పేర స్వామివారికి అర్చన చేయించండి. అలాగేనండి. రామ కోదండ రామ, చీకట్లో బతుకుతున్న మాకు హరిబాబనే దీపాన్ని ప్రసాదించి వెలుతురునిచ్చావు. మాకు ఊరికి ఎంతో ఉపయోగపడుతున్న ఆ చిరంజీవిని 10 కాలాల పాటు చల్లగా ఉండేలా ఆశీర్వదించు స్వామి ఆనందయ్య. రామా, నన్నొక్కడే కాదండి, ఊరందరినీ కూడా చల్లగా చూడమని ఆ భగవంతుని కోర. అదేమిటి హరిబాబు, స్వామి నిన్ను చల్లగా చూస్తే ఊరు నువ్వు చల్లగా చూస్తావనే నమ్మకం మాకుంది. అయ్యో, మా ఇల్లు పాము కట్టేసింది. రక్షించండి బాబు, రక్షించండి బాబు. ఏంటమ్మా, ఏం జరిగింది? మా ఇల్లు పాము కట్టేసింది. మరేం పర్వాలేదమ్మా, ఎందుకని మంచిది. బ్రహ్మగారి ఇంటికి తీసుకెళ్తే ఆయన ఏదైనా పసుపు ముందు వేస్తారమ్మా. రండి. పొద్దున్నే ఆ వీధుల వెంట వెళ్ళడం ఏమిటి, ఆ కుక్కలు అరవడం ఏమిటి, ఆ పిల్లలు రాళ్ళిచ్చుకుని కొట్టడం ఏమిటి, ఏమిటి మనకి కర్మ? పోలేండి, పొద్దున్నే గుళ్ళు గోపురాలంటూ తిరిగినా రాత్రి అయ్యేసరికి మందు స్కీమింగ్ లోనే ఉన్నాం కదా. ఎలాగూ మందు కార్యక్రమం ఉంది గనక శాస్త్ర ప్రకారం ఆయన వచ్చేదాంటి కాస్త భక్తి నటి ఇంకి భజన చేద్దాం. సంబర పడిపోతాడు జీవి. చాలా సంతోషం, మీరు అలా భక్తి పారవశ్యంలో చెలరేగిపోతుంటే ఈ సీతారాములు ఎంత ఆనందిస్తారు. కానీ రామభజనకు పద్ధతి ఉంది. దయచేసి భక్తులంతా తివాసి మీద ఆశీనులు కలిగి ఇవాళ తివాసి సెటప్ అనుకుంటాను. అది రాముడు ఆ పెట్టి తీసి ఎవరి వాళ్ళకి అందించే. రామచంద్ర ప్రభు. ఏమిటండి బాబు ఇవి? చెడతలు తాళాలును. ఎందుకండి? పసందుగా భజన సాగించడానికి అవసరమైన సంగీత సామగ్రి. వీటితో మేమంతా భజన చేస్తాం. మరి మందు? ఛీ, రామ భజన చేసే నోటితో మందు అని అడగడానికి సిగ్గులేదు నీకు? ఈవేళ నుంచి ఆ నీచము క్షుద్రమైన పానీయాన్ని వదిలేశాం. భజన కాగానే శ్రీవారి పాదతీర్థం, ఆ తర్వాత చల్లటి కొబ్బరి నీళ్ళు. అమ్మగారు నా కడుపులో పోట్లు వస్తున్నాయి, నేను ఇంటికి వెళ్ళిపోతాను. పోట్లా?
ఎందుకయ్యా ఇంటికి అలా కూర్చో మన పెరట్లో ఆబోతుంది, ఉత్సాహంగా వచ్చి రెండు పోట్లు ఇస్తున్న పొట్టలో ఎక్కడదక్కడ సదువు. బాబు తాళాలు ఇస్తే నేను ఇంటికెళ్ళి భజన చేసుకుంటాను బాబు. ఇంటికా? వ్యక్తిగతంగా భజన చేస్తే ముక్తి మోక్షం లభించవు నాయన. భజన అనేటటువంటిది ఎప్పుడు కూడా ఒక చోట కూర్చుని ప్రశాంతంగా సామూహికంగా చేసినప్పుడే దాని ఫలితం. మర్చిపోయాను, రేపటి నుంచి ఇదే వేళకి ప్రతిరోజు ఇక్కడ భజన కార్యక్రమం ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా ఒంట్లో జ్వరం వచ్చి గాని, కడుపులో పోట్లు వచ్చి గాని, నీరసంగా ఉండి గాని భజనకు హాజరు కాని పక్షంలో నేను మాత్రం రాను. ఒక గంట అటు ఇటులో ఆబోత్ వచ్చి మిమ్మల్ని పరామర్శిస్తుంది. పంతులు మొదలుపెట్టు. కార్యక్రమం ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా ఒంట్లో జ్వరం వచ్చి గాని, కడుపులో పోట్లు వచ్చి గాని, నీరసంగా ఉండి గాని భజనకు హాజరు కాని పక్షంలో నేను మాత్రం రాను. ఒక గంట అటు ఇటులో ఆబోత్ వచ్చి మిమ్మల్ని పరామర్శిస్తుంది. పంతులు మొదలుపెట్టు. హరిబాబు. నువ్వా? ఏమిటమ్మా ఇలా వచ్చావు? ఇవి మీకు ఇచ్చిపోతాం వచ్చాను బాబు. ఎందుకు చెప్పమ్మా ఇవన్నీ? మా అయ్య ప్రాణాలు కాపాడి మీకు. మా ప్రాణాలు ఇచ్చినా తక్కువే అవుద్ది. ఏదో కలిగినంతలో తెచ్చాను, కాదనికి తీసుకోండి బాబు. భలే దానివే, నేనేదో ఊరికి ఉపకారం చేసినట్లు ఏమిటమ్మా ఈ కానుకలు? నిజంగానే మీరు ఈ ఊరికి ఉపకారం చేశారు. మీరు వచ్చిన తర్వాత ఈ ఊరు బాగుపడింది. మీరు దేవుడి లాంటి వారు బాబు. నేనేవి దేవుని కాను, దేవతని కాను, నీలాంటి మంచి మనసున్న చెల్లెమ్మకు అన్నయ్యను. అన్నయ్య. ఏమే వీడింకా రాలేదే? నీకు తెలియదే ఉందమ్మమ్మా, ఆ రాయుడు గారి కొలు నుంచి రావాలిగా తీర్థం ప్రసాదం పుచ్చుకొని. ఈ రాయుడు గారి జమ్మడి పాన నా బిడ్డకి ఏం మందు పెట్టాడు ఈ నమ్మరు మింగ. నన్నేమన్నాను గానే మా రాయుడు గారిని తిట్టే స్కీమింగ్ అన్ని పెడితే మాత్రం నేను ఊరుకోనా? ఊరుకోపోతే ఊరేసుకుని సావరా సచ్చినాడ. అయినా నీకు ఆడి కాలు కాడపడి ఉండాల్సిన కర్మమేం వచ్చిందిరా? లక్షణంగా మీ అయ్య పోతా పోతా ఈ లంకంత కొంప 10 ఎకరాల మాగాని ఇచ్చిపోయాడు. మహారాజులాగా కాలు మీద కాలేసు కూర్చోక అయినా నీకుండాలిరా బుద్ధి. నీకు ప్రాణానికి ప్రాణమైన అక్కని బావని ఊరు నుంచి ఎలేశాడు రాక్షసు సచ్చినాడు. అయినా నీకాడితో సాహసమేమిట్రా? ఆడి కలరా వచ్చి కొట్టుకుపోను. అమ్మా రెచ్చిపోతున్నా, నా గొళ్ళు మండిపోతా చెప్తున్నా. అమ్మమ్మ ఆయనతో గొడవ ఎందుకు నువ్వు? తిను, నువ్వు నోరు మూసుకోవే. ఏంట్రా ఒళ్ళు మండిపోతుందా? ఒళ్ళు మండిపోతే ఆ రాయుడు గారు నువ్వు ఇద్దరు కలిసి పెద్ద చెరువులో దూకండి. ఇదిగో చూడు, ఇంకొకసారి నా దగ్గర రాయుడు గారి మాట ఎత్తినా అన్ని పొగిడినా నాకు ఎన్నం కూడా సహించదు. తినపోతే మానే. మానే ఏంటి? నువ్వు తినపోతే మానే. ఇన్నావా? ఇన్నావా? మానేస్తాను రా, మానేస్తాను. ఒక్క పూట తిండి లేకపోతే నేను వస్తాను అనుకున్నావా? ఆ రాయుడు గారి పేరు చెప్పుకుని నువ్వే ముద్దలు ముద్దలు తిన్నా. ఆఖరికాడు సావాసం చేసి ఈడు కన్న తల్లినే అన్నం తినద్దనే కాడికొచ్చాడు. ఇక ముందు ఏమైపోతాడు? అమ్మమ్మా నా మాట విను. ఇదిగా నేనెవరనుకున్నావే, సత్య స్వర్గానున్న సీతపల్లి హరిశ్చంద్ర పిల్లాన్ని. నేను మాట అంటే మాటే, నేను తచ్చినదిన్ను. కన్న తల్లి కంటే, తోడుబుట్టిన అప్పుజల్లెల కంటే, కట్టుకున్న పిల్లల కంటే ఆ రాయుడు సచ్చినాడు ఎక్కువైపోయాడు వీడికి. ఎవరమ్మమ్మా తిడుతున్నావు? ఇంకెవరని తిడతానయ్యా? నాకుండాడుగా ఓ సుపుత్రుడు, ఆడిని తిడతన్నా. ఆ రాయుడు గారు పోసే 4 చుక్కలు మరిగి ఆడికి తొత్తైపోయాడు. ఇదేంట్రా అయ్యా అన్న అంతే. ఎంత ఎత్తున ఎగిరి కన్న తల్లిదారు కూడా చూడకుండా నాకు అన్నం పెట్టను పంపు అన్నాడు. నువ్వు అన్నం తినలేదా? నాకు వద్దు. కూర్చో, మాతో పొడి తిందువు గాని. నాకు వద్దయ్యా, ఓ పొడి తిండి లేకపోతే చచ్చిపోతానా? అమ్మమ్మా నువ్వు తినకపోతే మేము తినం. అయ్యయ్యో ఏంట్రా మనోడా, అదేంటి? నేను నీకేమవుతానని? చూడు, నేను అమ్మమ్మ అని పిలుస్తున్నానా, నువ్వు మనవడా అని మనస్ఫూర్తిగా పిలుస్తున్నావా? ఇంతకంటే మన ఇద్దరి మధ్య ఏ బంధం కావాలి చెప్పు. నా నాయనే, ఏ ఏళ్ళు చల్లగా ఉండు, పరాయి బిడ్డవి నీకున్న పాట అభిమానం లేకపోయింది అయ్యాదవకి. నా కడుపుని చడబుట్టాడు రా. పోలే. అమ్మమ్మ రావే. చూసావా నా మనవుడు ఎట్ట అన్నం తినిపిస్తున్నాడో?
నా చిన్నప్పుడే మా అయ్యి కూడా ఇట్టాగే తొడ మీద కూర్చోబెట్టుకుని గోరు ముద్దలు తినిపించేవాడు. ఇప్పుడు నా మనవడు తినిపిస్తున్నాడు. అమ్మమ్మని ఇంటికి తీసుకెళ్లి అన్నం పెడదామని వచ్చాను, కానీ ఇక్కడ అన్నంతో పాటు అమ్మమ్మకు అనురాగాన్ని ఆప్యాయతని కలిపి పెట్టే మనిషి ఉన్నాడని ఇప్పుడే తెలిసింది. కూర్చోండి. లేదయ్యా, నేను వెళ్ళాలి. నీ గురించి, నీ మంచి గురించి నలుగురు చెప్పగా విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. అమ్మమ్మ వెళ్దాంరా. అరే మనవడా, ఇన్నాళ్ళకి నిజంగా నా కడుపు నిండిందిరా. ఇదిగో ఈసారి ఆడి మీద కోపం వస్తా నీ ఇంటికే వస్తా అన్నానికి. కోపం రాకపోయినా రావచ్చు, ఎందుకంటే అక్కడ ఉంది నీ కొడుకే, ఇక్కడ ఉంది నీ మనవడు. ఉంటారా? ఇంకో ముద్ద. అది నేను మాటంటే మాటే. ఎవరు? ఏమిటో మనం చేసే పని? పెళ్లి కావాల్సిన దానివి పరాయవాడితో ఇలా ప్రవర్తించడం తప్పని తెలీదా? ఆయన పరాయవాడు కాదన్నయ్యా, నన్ను కట్టుకోబోయే దేవుడు అని తను అన్నాడా లేక నువ్వే అనుకుంటున్నావా? ఆయన నోటితో ఆయనే చెప్పాడు. తొందరలోనే వాళ్ళ అయ్యకి చెప్పి నన్ను కట్టుకుంటా అని ఒట్టేసి మరీ చెప్పాడు. పిచ్చిదానా, పెద్దవాళ్ళ మాటలు నమ్మితే పేదవాళ్ళ బ్రతుకుల్లో చాలా పెద్ద దెబ్బ తినే ప్రమాదం ఉందమ్మా. అయినా ఆస్తి ఐశ్వర్యం అంతస్తు హోదా వీటి కోసం పాకులాడే రాయుడు నేను కోడలుగా చేసుకుంటాడని ఎలా అనుకున్నావు? వాళ్ళ నాన్న కాదన్నా, ఆయన కాదనుకో నన్ను కట్టుకుంటానని గిరిబాబు అన్నాడన్నయ్యా. నాకు ఆయన మీద పూర్తి నమ్మకం ఉంది. నీ నమ్మకం నిజమైతే అది మా అందరికీ ఆనందమేనమ్మా. కానీ చూడు, పెళ్ళయ్యేంత వరకు నువ్వు అతనితో తిరగటం తొందరపట్ట మాత్రం చేయకు. ఒక ఆత్మీయుడుగా నీకు అన్నయ్యగా చెప్తున్నాను, ఇంటికెళ్ళమ్మా. ద్వితీయాధ్యాయం సమాప్తం. ఈ వేళకు పురాణ పఠనం ఆపేద్దాం, రేపటి నుంచి అరణ్యకాండ ప్రారంభిద్దాం. అయ్యా, తమ అరణ్యకాండ అలా ఉంచండి, మాకు ఈ మరణకాండ ఏమిటండి? ఉదయం పూజలని, సాయంత్రం భజనలని, మమ్మల్ని ఇలా రాసి రంపాన పెట్టడం ఏమిటండి అయ్యా? మీరు భక్తులు, మహాభక్తులు, చండ ప్రచండ భక్తులు, అవ్వండి కాదను, కానీ మమ్మల్ని ఇలా తోమేయడం ఏమిటండి? నాయన అంబికాలింగ, ఈ భక్తి అనేటటువంటిది ఒక రకమైన అంటురోగం లాంటిది. అది నాకు అంటుకున్నాక మీకు అంటుకు తీరవలసిందే తప్పదు. అది సరే బాబు గారు, ముక్కు మహం తెలియని ఆహరికి పంచాయతీ పట్టం కట్టడం ఏమిటి? ఏ పాపం పుణ్యం జరగని మమ్మల్ని ఇలా మూతులు వాచేలా భజనలు చేయించడం ఏమిటి? శాస్త్ర ప్రకారం చూస్తే ఆ హరి కారణంగానే మీరు ఇలా పాడైపోయారు బాబు గారు. ఏమిటి అతను ఎవరో దైవాంశ సంభూతుడయ్యా, అసలు ఆ శ్రీహరే ఈ హరిగా మన ఊళ్ళోకి వచ్చాడా అన్న అనుమానం. కానీ ఇదంతా నా పూర్వజన్మ సుకృతం. మీరు వాడిని అలా రాముడు దేవుడు అంటాం వల్లనే వాడు మీ అమ్మాయి పద్మని వల్లో వేసుకుని లవ్ గివ్ అంటూ జూయట్ స్కీమింగ్ లో ఉన్నాడు. నిజమా? ఆహా, ఏమి నా భాగ్యము, నాను ఆ సకల మనోభిరాముడే మనస్సు పడ్డాడా. నా జీవితానికి అంతకన్నా కావలసినదే ఉన్నది. పద్మా, 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 అమ్మాయి పద్మా. ఏమిటమ్మా పద్మా? ఏమిటో చెప్పమ్మా, నా దగ్గర దాపరకు ఏమిటి పిచ్చి తల్లి? ఏమిటది ప్రేమలేఖనా? నిజంగా తల్లి, హరి నువ్వు ప్రేమించుకుంటున్నారు అని తెలియగానే సాక్షాత్తు ఆ యొక్క శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమైనంత ఆనందం కలిగిందమ్మా. చూడమ్మా, ప్రేమించడం, ప్రేమలేఖలు రాసుకోవడం, ఏకాంత స్థలాల్లో కలుసుకోవడం, ఇవన్నీ కూడా పురాణాల్లో దేవుళ్ళు కూడా చేశారు. చూడమ్మా, కుర్రాడు బుద్ధిమంతుడు, ప్రేమించు, చక్కగా ప్రేమించు. ఆ పెళ్ళయ్యేంత వరకు హద్దు దాటకుండా ఎంత తీవ్రంగానైనా సరే ప్రేమించు, ఏమీ బాధ లేదు, పైగా ప్రశస్తం కూడాను. ఏది ఆ ఉత్తరం ఒకసారి నన్ను చూడండి. కన్యాదానం చేయవలసిన తండ్రిని నా దగ్గర దాపరకం ఏమిటి? చూపించు, చూపించు. రాలేకపోతే అంతే, నువ్వు వెళ్ళాలి, చూడాలి, పలకరించాలి, కారణం తెలుసుకోవాలి. నువ్వు బయలుదేరి వెళ్ళాలి. హరే రా, హరే రా. Thank you.
చూస్తుంటే పైట జరా వేస్తావు వంగ పండు కోస్తూనే వందేలరా పోస్తావు తొంగి తొంగి చూసేది చందమావా తొంగి తొంగి చూసేది చందమావా దొడ్డి దారేనొచ్చేది ప్రేమ ప్రేమ దొడ్డి దారేనొచ్చేది ప్రేమ ప్రేమ చూశ కన్ను వేష నీకు ఎంత ఆశ చేనే కంచే మేసేస్తుంటే గొప్ప తంట వాళ్ళు పొద్దు ముద్దులేని బంగతోట వాళ్ళు పొద్దు ముద్దులేని బంగతోట వళ్ళు వళ్ళు అల్లుకుంటే వలుపు తోట వళ్ళు వళ్ళు అల్లుకుంటే వలుపు తోట తోట కూర కోస్తుంటే పైట జల వేస్తావు వంగ పండు కోస్తుంటే వంగి వంగి చూస్తావు అమ్మ చాటు నాకు లేదు అయ్య చాటు నాకు లేదు చెయ్యి చెయ్యి చెట్టా పట్టి చెక్కేద్దామా తోడులేనే జీవితాలే తోటకూర తోడులేనే జీవితాలే తోటకూర నీడనేస్తే తోడు వంట కట్టుకోరా నీడనేస్తే తోడు వంట కట్టుకోరా ఓ తోట కూర కోస్తుంటే పైట జర వేస్తావు వంగ పండు కోస్తుంటే వంగి వంగి చూస్తావు తొంగి తొంగి చూసేది చందమావా తొంగి తొంగి చూసేది చందమావా దొంగ గడ్డి మేసేది ఎందుకు మావా